క్యాప్టెన్ అలా కనిపిస్తుంది మీకు, మీకు అలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్కి బ్యాక్ బోన్ లేదు, ఇండిపెండెంట్గా పాలిటిక్స్ చేయట్లేదు అని. కానీ మీ పార్టీలో ఉన్న చాలామంది ముఖ్య నాయకులకి పవన్ కళ్యాణ్ హీరోలా కనపడుతున్నాడు ఇప్పుడు. పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్ళడానికి క్యూ కడుతున్నారు మీ పార్టీని. సార్ పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వెళ్ళడానికి క్యూ కడుతున్నా కూడా వెళ్ళాలంటే ఆయన చేర్చుకోవాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? ఎవరు పర్మిషన్ కావాలి? తెలుగుదేశం పర్మిషన్ కావాలి. ఎందుకు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన చేస్తున్నారు కదా. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చేర్చుకోవడం దామచెల్ల ఇష్టం లేదు ఆయనకి, ఆయన చేర్చుకున్నారుగా. ఉదయభాన్ని చేర్చుకోవడం శ్రీరామ్ తాతయ్యకి ఇష్టం లేదు, ఆయన చేర్చుకున్నారుగా. ఎలా? అలాగే రోషిని చేర్చుకోవడం అక్కడ చేర్చుకున్నారుగా. విత్ కండిషన్స్. ఏం కండిషన్స్? ఏముంది, ఎంతమంది చేశారు సార్? మీరు వైఎన్ఆర్ గారు మీరు ఒకసారి చూడండి, దాన్ని కూడా అనలైజ్ చేసుకుందాం మనం. ఏమన్నాడు బాలినేని శ్రీనివాస్ గారు కలిసి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒంగోలు వచ్చి చేర్చుకోమన్నాను, ఆయన అంగీకరించాడు, సంతోషం అన్నాడు. ఒంగోలు వచ్చాడా? రాలేదుగా. పోనీ నాకు వాసు గారు నాకు బాగా తెలుసు కదా, మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, చాలా హంగామా చేస్తాడు దేనికైనా సరే. రాజకీయాల హంగామా చేయకుండా ఉండాలిగా. ఏ 1000 బస్సులు 1000 కార్లు ఏ చెప్పారు, సింగిల్గా జాయిన్ అయ్యాడు. నువ్వు ఒక్కడే జాయిన్ అవ్వమన్నారు. దట్ ఈస్ ది కండిషన్ ఇంపోజ్డ్ బై టీడీపీ. అక్కడ జనార్దన్ ఈయన మీద గెలిచిన అతని కండిషన్ని కొద్ది కంట్రోల్ చేయాలి అంటే, కొద్దిగా ఆయన సాటిస్ఫై చేయాలంటే ఇది. అలాగే నరేంద్ర పొన్నూరులు కూడా, అదే జగ్గయ్యపేటలో భాను కూడా, వాళ్ళు నాకు తెలిసి చాలా జాయిన్ అయ్యేటప్పుడు చాలా ఇష్యూగా ఉన్నారు. ఏంది ఇంతమంది తీసుకొస్తాం అనుకున్నాం, మన ఎవరిని అలౌ చేయట్లేదు అనే భావంతో ఉన్నారు. సో అటువంటి కండిషన్స్ పెట్టినప్పటికీ ఆ పార్టీ కండవా కప్పుకున్నారు కదా. ఆల్టర్నేటివ్ లేదు కదా, వన్స్ అనౌన్స్డ్. అసలు ఆల్టర్నేటివ్ వైపు ఆలోచన చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? అది కాదు కాదు, వాళ్ళు అనౌన్స్ చేసిన దానికి ఆల్టర్నేటివ్ ఉంది, అనౌన్స్ చేయకపోతే అయితే మార్చుకునే వాళ్ళు. ఏంది రాజకీయ పార్టీ అనౌన్స్ చేసి ఆగకూడదా? మేము జాడుతున్నామని అనౌన్స్ చేసిన తర్వాత, ఇప్పుడు రోషి ఎప్పుడో రిజైన్ చేశాడు, బాలినేని బహిరంగ ప్రకటించి వచ్చి కలిశాడు, అలాగే భాను కూడా ముందుగా అనౌన్స్ చేశాడు. ఇంకా ఆల్టర్నేటివ్స్ వెనక్కి తిరిగి రాలి కాళ్ళు. అవరేవో ఆయనతో తేల్చుకోవాల్సింది ఎలక్షన్. మరి చివరిలో ఏం జరుగుతుందో చెప్పలేము మనం. చివరిలో ఈ పవర్ పాలిటిక్స్లో చాలా మెరికల్స్ జరుగుతాయి, మీకు తెలియదు. ఏముంది, ఇవాళ ఎన్నోడు మా చీచి ఇది బాగలేదని వెనక్కి వచ్చేసి కూడా ఉంటారు. ఎందుకుంటారు అంటున్నాను. బిఫోర్ ఎలక్షన్ చూడండి సార్, ఎంతమంది ఇన్ని రకాలుగా మారిపోతారు, ఎవరికి స్టాండర్డ్ ఎవరి దగ్గర ఉంది చెప్పండి. పాయింట్ ఏంటంటే సార్, నాకు అర్థం కాదు. మీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ పెట్టక ముందు నుంచి, జగన్మోహన్ రెడ్డి అసలు ఒక లీడర్గా అవుతాడా లేదా ఎవరు ఊహించిన రోజుల నుంచి మీ కెరీర్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారికి ట్రావెల్ చేశారు. అలా ట్రావెల్ చేసిన వ్యక్తుల్లోనే బాలినేని గారిని, సరే మీ స్థాయిలో కాకపోయినా ఆయన కాస్త కొన్ని రోజుల తర్వాత జాయిన్ అయ్యారు. లేదు, అట్లా బాలినేని కూడా బాలినేని సుబ్బారెడ్డి గారు సార్. బాలినేని గారు, ఉదయభాన్ గారు కూడా ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్. ఉదయభాన్ గారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉదయభాను ఇజ్ ఏ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్, రాజశేఖరికి చాలా సన్నిహితంగా ఉండేది. సో అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలివెళ్ళడం అనేది ఎటువంటి సిగ్నల్ ఇస్తుంది? సార్ ఇది బ్యాడ్ సిగ్నల్ ఇవ్వచ్చు, కానీ పాలిటిక్స్ మారిపోయాయి సార్ ఇటు వరకు. ఇప్పుడు అప్పుడు నేషనల్ పార్టీ అండ్ రీజనల్ ఫోర్స్, ఇక రెండు రీజనల్ ఫోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఇంకొక చిన్న ప్రాబ్లం సార్, కాంగ్రెస్ పార్టీలో ఎంత డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నా వాడిని ఏదో కోణంలో మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నాడనుకోండి, హనుమంతరావు మెయింటైన్ చేసేవాడు, లేదా హనుమంతరావుకి వ్యతిరేకంగా ఉన్నాడనుకోండి కేసీఆర్ గారు మెయింటైన్ చేసేవాడు. ఇట్లా దేర్ ఆర్ సో మెనీ విండోస్, బట్ ఇక్కడ ఒకటే, ఇక్కడైనా అక్కడైనా, చంద్రబాబు గారి దగ్గరైనా ఇక్కడైనా, ఇంకా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూటమి దగ్గర మళ్ళీ ఛాన్స్ ఉంది. మళ్ళీ ఏది, పవన్ కళ్యాణ్ మేనేజ్ చేస్తాడు కదా, ఈ ముగ్గురిని పవన్ కళ్యాణ్ మేనేజ్ చేస్తాడు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది లేదు, ఉన్నదో స్ట్రైట్గా చెప్పేస్తారు, బో ఏదో తేడాగా ఉందని చెప్పేసి వేరే మార్గం చూసుకునే వాళ్ళు చూసుకుంటారు, బో వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ అని నేను అనుకుంటున్నాను. నాయకుడిగా ఒకసారి మీ దగ్గరకు వచ్చిన వ్యక్తి మళ్ళీ పోకుండా చూసుకోవడం అనేది నాయకుడికి సంబంధించిన లక్ష్యం. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇవాళ ఉన్నటువంటి ప్రజెంట్ పాలిటిక్స్లో అంత కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు సార్. కమిట్మెంట్ వెళ్ళిపోయిన నాయకులకు లేదా మీ నాయకుడు? వెళ్ళిపోయిన నాయకులకు లేదు. మీ నాయకుడు కూడా వాళ్ళని ఉంచుకోవడానికి సంబంధించి కమిటెడ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఉంటుంది, ఏం తక్కువ చేశారు, ఎవరు తక్కువ చేశారు? ఇప్పుడు బాలినేనికి ఫస్ట్ టైం మంత్రి ఇచ్చారు, సెకండ్ టైం ఇవ్వలేదు, అది ఆయనకి బాధగా ఉండొచ్చు. నాకు ఫస్ట్ టైం ఇవ్వలేదు, సెకండ్ టైం ఇచ్చారు, నాకు బాధగా ఉండొచ్చు. ఉంటే ఏమి లాభం అంటున్నా? నాయకుడికి నాయకుడికి ఈక్వేషన్ కుదరాలి కదండి, ఆయనకున్న ఆప్షన్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఎంతమంది మంత్రులు కాబట్టి అంతమంది మంత్రులు ఉండడానికి అవకాశం లేదు కదా. అట్లాగే ఉదయభానుకు కూడా మంత్రి ఇస్తే బాగుండని ఉదయభానుకు ఉంది, ఐఎమ్ఏ మోస్ట్ సీనియర్ మ్యాన్, సీనియర్ కదా, నాకు మంత్రి ఉన్న అర్హుడు కూడా. ఇవ్వడానికి వీలైన దశ ఒకటి వచ్చింది. ఇప్పుడు కృష్ణా జిల్లాలో
పేరు నానికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. తర్వాత గుంటూరులో నాకు ఇచ్చారు, పేరు నానికి ఇవ్వలేదు, భానుకి ఇవ్వలేదు, భానుని తీసుకొచ్చి విప్పుగా పెట్టారు. ఇట్లా ఎక్కడ వస్తుంది అడ్జస్ట్మెంట్ తప్ప ఈ రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాల్లో అయితే ప్రతి వాడు ముఖ్యమంత్రి అనుకుంటాడు సార్. ఇక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీల్లో కనీసం మంత్రి కావాలని అనుకుంటారు, ముఖ్యమంత్రి కావాలని ఎవరు అనుకోడు కదా. అనుకుంటే వాళ్ళ అబ్బాయి అనుకోవాలి, లేకపోతే ఎవరు అనుకునే అవకాశం లేదు కదా. మంత్రి కావాలని అందరికీ కోరిక ఉంటుంది. కాపుల్లో కంటెస్ట్ చేసిన మేము గెలిచిన అందరికీ మంత్రి కావాలని ఉంటుంది. అందరికి ఎట్లా సాధ్యపడుతుంది? అక్కడికి కాపులకి చాలా ఎక్కువ ఇచ్చాడు, 4+5 ఎక్కువ ఇచ్చాడు ఇచ్చాడు. ఇంకా ఆయన నాకు రాలేదనుకునే ఉంటుంది, న్యాచురల్. అది పాప మనం ఎట్లా సాటిస్ఫై, అక్కడికి వెళ్తే వస్తుందా? అక్కడికి వెళ్తే ఏం జరుగుద్ది? వాళ్ళకి తెలిసి వచ్చింది అప్పటికి చివరిలో, అక్కడికి వెళ్తే ఏం జరగదు నాకు తెలిసి. సరే, వెళ్తున్న వాళ్ళు అంతా కూడా సార్, గతంలో వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మనం మేము కనీసం మాట్లాడే పరిస్థితి లేకుండా పోతుంది అనే ఒక అలిగేషన్ చేస్తారు. అలిగేషనా నిజమా? ఫాల్స్. జగన్మోహన్ రెడ్డి గారు సార్, నేను చెప్తానండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇస్తే కూలంకషంగా మాట్లాడతాడు, దానిలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎవరు చెప్పినా అది అన్యాయం. అదే ఇంటర్వ్యూ ఇవ్వడేమో, ఎందుకు ఇవ్వరు? ఇంటర్వ్యూ ఇస్తే కూలంకషంగా మాట్లాడతాడు. ఇంటర్వ్యూ ఫ్రీక్వెంట్ గా ఇవ్వకపోవచ్చు, రోజు ఇంటర్వ్యూ అంటే సాధ్యపడదు. రోజు వెళ్తా నేను, ఇవాళ నేను ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 3 రోజుల్లో ప్రతిరోజు వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఏదన్నా ఉంటుంది. ఎందుకంటే గుంటూరు ఇస్ వెనీ నియర్ టు నియర్ కదా ఇది, కాబట్టి రోజు నేను మాట్లాడను, ఆ పక్కన ఉంటాను, వాళ్ళు వీళ్ళు మాట్లాడే చూస్తాను, లేదా ప్రెస్ ఏదైనా మాట్లాడిస్తే ప్రెస్లో మాట్లాడుతా. ఏదో ఒకటి నాకు యాక్టివ్ చేయాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వ్యక్తి రాజకీయంగా, దాన్నే తెలుగులో దురద అంటారు. రాజకీయంగా చిన్నప్పటి నుంచి మాకు ఆ రకమైన ఇది ఉంది. రాజకీయాల్లో గెలుస్తాం, ఓడతాం, ఓడిపోతాం, డబ్బు ఖర్చు అయింది, డబ్బు సమ ఇవన్నీ, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. రాజకీయంగా ఒక రకమైనటువంటి కోరిక, ప్రయత్నం రోజు అందుబాటులో ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి అందుబాటులో ఉండాలి, పార్టీలో యాక్టివిటీగా ఉండాలి. అది ఇప్పుడు డౌన్ఫాల్లో ఉన్నప్పుడు కూడా ఉంటుంది నాకు, అది డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఇంకెక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటుంది నా స్వభావం. అది రాజశేఖర్ గారి డౌన్ఫాల్లో ఉన్నప్పుడు నేను ఆయన బట్టి ఉన్నా, రాజశేఖర్ రెడ్డి డిసిడెంట్గా ఉన్నప్పుడు, చెన్నారెడ్డికి, జనార్దన్ రెడ్డికి, విజయభాస్కర్ రెడ్డికి డిసిడెంట్గా ఉన్నప్పుడు మా డిస్టిక్లో ఆయన ఓన్లీది ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అప్పుడు, మీరు అప్పుడు ఫస్ట్ టైం ఓన్లీది ఎమ్మెల్యే సపోర్టింగ్ రాజశేఖర్ రెడ్డి. సో రాజశేఖర్ రెడ్డి గారు డిసిడెంట్గా ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఎమ్మటి ఉన్నా కదా. అఫ్కోర్స్ నేను రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాలేకపోయాను, నేను కాకూడదనే అనుకున్నాను. ఆయన ముఖ్యమంత్రి అయ్యాలి నాకు ఏమిచ్చినా పర్లేదు అనుకున్నాం. ఆయన ఏపీఎస్ చైర్మన్ ఇచ్చారు, తర్వాత జనరల్ సెక్రటరీ ఇచ్చారు, చనిపోయారు. చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంకెందుకు కాంగ్రెస్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మటి వచ్చి ఇవన్నీ అది ఒక రకమైన, మనం ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉంటే ఇప్పుడు ఒక చోట ఏదో ఒక పదవి దక్కుద్ది సార్. సో మన కోసం కాకుండా లీడర్ కోసం పనిచేయడం అనేది అలవాటు, పనిచేయడం అనేది అలవాటు కావాలి. లీడర్ నా కోసం అన్ని ఆలోచించాలి, అందరిని తప్పించి నాకే మంత్రి ఇవ్వాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్?